హై వ్యూయర్స్, న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉన్నా, బయట వెబ్సైట్లు చూస్తూ ఉన్నా, సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ ఉన్నా, యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ ఒక తమ్నైల్ చూస్తూ ఉన్నా, నిజంగా కొంచెం భయపడేవాడైతే గుండెకి పోతాడు. అట్టా భయపెడుతున్నారు, అలా వద్దు మనకి, ఊరి నిజాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, గుండెల మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోండి. మీరైతే ఏది ఈ కరోనా కొత్త వేరియంట్ భయాలు ఎందులో ఏమంటే అన్నీ తీసి పక్కన పడేసి, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొన్ని నిజాలు చెప్పున్నాడు, అండ్ బయట అఫీషియల్స్ కూడా కొన్ని నిజాలు చెప్పున్నారు. ఏంటవి? ఏ కరోనా కొత్త వేరియంట్ అయితే చైనాని గడగడలాడిస్తూ ఉందో, ఏ కరోనా కొత్త వేరియంట్ అయితే మన దగ్గరికి వచ్చింది అమ్మో అమ్మో అని అనుకుంటూ ఉన్నామో, అది ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది. జూన్, జూలై, ఆగస్ట్ ఆ మూమెంట్లోనే అది డిటెక్ట్ అయింది, అదే BF.7. ఇప్పుడో డిటెక్ట్ అయింది, ఇప్పుడైతే 4 కేసులు కూడా నమోదైనాయి మన దగ్గర. బట్ ఏమైంది, మనకున్నటువంటి హెడ్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అది స్ప్రెడ్ కాల. వాస్తవానికి BF.7 అనేది ఏదైతే ఉందో ఒకళ్ళకి వస్తే 18 మందికి అండుకుపోయేది, బట్ అక్కడ మన వల్ల, ఐ మీన్ మన దగ్గర వచ్చే సవేలు స్ప్రెడ్ అవ్వలే. దానికి సంబంధించి ఈరోజు ఆల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించి డాక్టర్ ఎవరవుతున్నారో అనిల్ గోయల్ ఆయన చెప్తూ ఉన్నారు, మన దగ్గర 95% మందికి పైగా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది, హెర్డ్ ఇమ్యూనిటీ లెవెల్స్ వచ్చేసి ఈజీగా 99% వచ్చుండొచ్చు అని మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏ వేరియంట్ అయినా సరే, మనల్ని అటాక్ చేసినా సరే మనల్ని ఆసుపత్రి పాల్చేయదు, మనం ఈజీగానే బయటపడవచ్చు. ఈ BF.7 అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి సిమ్టమ్స్ ఏంటి? దగ్గు, జ్వరం, తర్వాత ముక్కులోంచి నీరు కారటము, అండ్ మోషన్స్, కడుపులు నొప్పి, వామిటింగ్స్, అండ్ జాయింట్ పెయిన్స్, ఇటువంటివి అన్నట్టు. ఈ మూమెంట్లో మన చలికాలంలో కూడా ఇవన్నీ వస్తుంటాయి. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీకు అలా కనుక ఉంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు కదా అని అంటున్నారు. టెస్ట్ చేయించుకుంటాం, టెస్ట్ సెంటర్స్ ఉంటూ ఉన్నాయి, టెస్ట్ చేస్తే కరోనా కాదు, ఓకే హ్యాపీ మెడిసిన్ అంటే తగ్గిపోయింది, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ కరోనా ఇంట్లో ఉంటాం రెస్ట్ తీసుకుంటాం తగ్గిపోతుంది. సో భయాందోళన ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ పవర్ వైజ్ కావచ్చు అండ్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ వైజ్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మన ఇండియా సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. కొత్తగా ఏదైనా కేసులు బయటపడుతూ ఉన్నా అవి వచ్చేసి విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల మిగతా వాళ్ళకి సంక్రమిస్తుంది తప్ప వేరేదైతే కాదు. మన దగ్గర కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ తెలంగాణ హెల్త్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు, ఆయన కూడా చెప్పున్నారు కరోనా అనేది నార్మల్ జ్వరం అన్నట్టే, జస్ట్ ఏంలో వస్తుంది అదే పోయింది, బట్ రెస్ట్ తీసుకుని మెడిసిన్ అయితే వాడితే చాలని చెప్పేసి గతంలో చెప్పున్నాడు. బట్ ఇప్పుడు BF.7 వచ్చేసి చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా, కొరియాలో విచ్చలవిడిగా ఇదవుతున్న మూమెంట్లో కొంచెం అంత అలర్ట్ అయ్యారు. ఎందుకు? మేబీ అది ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ అయిపోయింది, ఇబ్బంది పెట్టొచ్చేమో కదా అని చెప్పేసి. బట్ ఆ వేళ అయితే మన దగ్గర పొజిషన్ లేదు. తర్వాత ఏమండి, లాక్డౌన్ ఛాన్సేలా? అది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ అనిల్ గోయల్ చాలా క్లారిటీగా చెప్పినాడు, లాక్డౌన్ ఎందుకు పెడతారండి? విపరీతం కేసులు పెరిగితే, జనాలు వచ్చేసి ఆసుపత్రి పాలవుతూ ఉంటే, మరణాలు నమోదు ఉంటే అప్పుడు లాక్డౌన్ పెట్టాలా? దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్, మన దగ్గర ఛాన్స్ ఎలా, శుభ్రంగా ఉంటాం మనం అంతా కూడా అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఆయన కాదు, ఎవరిని అడిగినా సరే మీరు ఎక్స్పర్ట్స్ని అడిగి మీరు చూడండి, ఛాన్స్ ఎలా, మన దగ్గర ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నట్టు మనం అంతా కూడా. మీరు అనొచ్చు, అబ్బా మరి అమెరికా, ఈ చైనా, జపాన్, మరి వీటి సంగతి ఏంటి అని చెప్పేసి. ఇది చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే, ఒకటి వాళ్ళకి వ్యాక్సిన్ల పరంగా వచ్చేసి మనం తీసుకున్న బెస్ట్ వ్యాక్సిన్స్ అయితే నాకు తెలిసి వాళ్ళైతే తీసుకోవాలి, వాళ్ళ వ్యాక్సిన్లో కొన్ని లోపాలు ఉంటాయి, అండ్ మోరర్ మన దేశంలో తీసుకున్నంతమంది మిగతా దేశాల్లో తీసుకోవాలి, అక్కడ వాళ్ళు బలవంతంగా ఇచ్చినా ఫ్రీగా ఇచ్చినా చాలా చోట్ల వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి జనాలు తిరిగాడే విధానాలు వీళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అంతా కూడా ఫుల్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది అండ్ అంతా కూడా ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఇక మెయిన్ ఇక్కడ మనం చైనా గురించి మాట్లాడుకోవాలి. చైనాలో సిచ్యువేషన్ ఎందుకు చేదాటిందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో టెడ్రోస్, ఒకప్పుడు అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు చైనా హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేసి ట్రంప్ అన్నాడు, ట్రంపేనా, ట్రంపే, సో గట్టిగానే తిట్టున్నాడు, ఫండ్స్ ఏమన్నాడు, అనా ఇది చేస్తున్నాడు. ఎందుకు ఈ టెడ్రోస్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, చైనా వాళ్ళు కరోనాకు సంబంధించేసి ఏదైతే హడావుడి చేస్తూ ఉన్నారో దాన్ని వీళ్ళు పరిశీలించాయంటే చైనా వాళ్ళకి సపోర్ట్ పలుకుతున్న వేళ మాట్లాడున్నాడు. అది కరోనా వైరస్గా చైనా వైరస్ అంటే తప్పు తప్పలు అనొద్దని అంటున్నాడు. ఇలా ప్రతిసారి కూడా చైనా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చున్నాడు. సో అందుకని చెప్పేసి ఆయన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఒకనాడు. సరే ఇప్పుడు ఏంటి విషయం అంటే, చైనాలో ఉన్న సిచ్యువేషన్ చూసి పాపం ఇప్పుడు మరలా మేల్కొన్నాడు. ఏమంటున్నాడు, చైనాలో సమస్య ఎక్కడ వచ్చింది, జీరో కోవిడ్ పాలసీ అని చెప్పేసి 2020 నుంచి కూడా కరోనా ఆంక్షలు పెడుతూ ఉన్నారు.
ఒక్కలా కరోనా వచ్చిన సరే ఆ అపార్ట్మెంట్ ఆ వీధి అంతా కూడా నానా ఇది చేస్తూ ఉన్నారు, మొత్తం అక్షర దిగ్బంధన అని వీళ్ళు. దానివల్ల ఏమైంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషను? ఎప్పుడైతే జీరో కోవిడ్ పాలసీని ఎత్తిపడేశారో, ఆంక్షలు తీసేశారో, స్వేచ్ఛ వచ్చినట్టు ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చేసి జనాలు. అప్పటి వరకు కోవిడ్ ఒకరికి కొంచెం కంట్రోల్ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాల, హెడ్ ఇమ్యూనిటీస్ పెరగల, వ్యాక్సిన్లు కొంతమంది తీసుకోవాల. ఇప్పుడు వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఒక్కసారిగా రకంగా ఏమంటారు, ఒక బెలూనో బాంబులను పేలితే ఎలా ఉంటుంది, అది ఇప్పుడు పరిస్థితి అక్కడ. దానివల్ల ఆ రకం కేసులు వస్తున్నాయి. నిజంగా చైనాలో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే, అంబులెన్సులు ఫుల్ అయిపోయినాయి, ఆసుపత్రుల బెడ్స్ ఫుల్ అయిపోయినాయి, శ్మశానాల దగ్గర ఫుల్ అయిపోతూ ఉన్నాయి. చాలా చాలా దారుణంగా ఉంది చైనాలో ప్రజెంట్ పొజిషన్ అయితే. ఎందుకంటే వాడు ఇట చెప్పిడికి బిగబట్టాడు జీరో కోవిడ్ పాలసీ, జీరో కోవిడ్ పాలసీ అని చెప్పేసి ఆంక్షల్లో ఏమిలే అని చెప్పేసి వదిలేశాడు. ఒక్కసారిగా రోడ్ల మీద పడేస్తున్నారు న్యూయర్ పార్టీలు. అలా అని చెప్పేసి జనాలు చస్తున్నా సరే పార్టీలు ఆగట్లా, మీటింగ్లు ఆగట్లా, పబ్లిక్ నానా ఇది. మన సెకండ్ వేవ్ సమయంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఫుల్ లాక్డౌన్ ఎక్కడా పెట్టలేదు. మీరు గమనించారా? ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇదిగో ఇంక ఏదో ఒక రీజన్స్ అన్నట్టు. సో చైనా కూడా ప్రెసిడెంట్ పొజిషన్ అయితే అదే. సో మనకైతే ఆ సిచ్యువేషన్ లేదు. అండ్ మనం భయపడతానికి ఎక్కడ ఆస్కారం ఏంటంటే, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు మనకు అంటుకుంటుద్దాము. విదేశం నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం టెస్టులు చేస్తూ ఉన్నారు. అండ్ మీరు భయపడవచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో బయటపడిద్దామని చెప్పేసి, ఛాన్స్ లేదు. ఈ BF.7 అనేది ఏదైతే ఉందో ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా చాలా తక్కువ అన్నట్టు, దాంతో ఇమీడియట్గా డిటెక్ట్ అవుతుంది అది. సో వచ్చే వాళ్ళకి టెస్టులు చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ కరోనా ఎవరికైనా డిటెక్ట్ అయినట్టయితే అది వచ్చి జీనోమ్ సీక్వెన్స్కి పంపించి ఈజ్ ఇట్ న్యూ వేరియంట్ ఆర్ ప్రీవియస్ వన్ అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నారు. అది ఒమిక్రాన్ కావచ్చు, ఇంకేమైనా సరే కావచ్చు కాక. జాగ్రత్తగానే మన వాళ్ళు ఏమంటున్నారు, టెస్టింగ్ ట్రీటింగ్ ట్రేసింగ్ TTT. సో ఈ వేలో ఎక్కడికక్కడ పకడ్బందీగా మనల్ని స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పంపమని చెప్పున్నారు. June 2022 ఏవైతే మీకు గైడ్లైన్స్ ఇచ్చున్నామో రాష్ట్రాలకి అవి ఫాలో అవ్వండి అంటున్నారు. అండ్ బహిరంగ ప్రదేశాలలో మాస్కులకి పెట్టుకోమని చెప్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్ అటువంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఇన్ కేస్ తప్పదనుకుంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటున్నారు. వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోకపోతే వ్యాక్సిన్ తీసుకోండి అంటున్నారు. బూస్టర్ డోస్ తీసుకుని వెళ్ళి బూస్టర్ డోస్ తీసుకోండి అంటున్నారు. అండ్ ఈ చేతులు వచ్చేసి శానిటైజ్ చేసుకోమని చెప్తూ ఉన్నారు. సో మెయిన్గా ఈ జ్వరము, వామిటింగ్స్, మోషన్స్, జలుబు, దగ్గు, గొంతులు గరగర, అండ్ శ్వాసకోశ సంబంధించి ఏదైనా సమస్యలు, లంగ్స్ రిలేటెడ్ బ్రీతింగ్ అవి ఉంటే వెళ్ళి టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో మన వాళ్ళు వచ్చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అలర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ విదేశం నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి ఎయిర్పోర్ట్లో పకడ్బందీగా అక్కడ వచ్చే టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా మన నెగ్లిజెన్స్ అనేది ఎక్కడ కనిపించడం అలా. అలా అని చెప్పేసి భయపడే జనాలకు సంబంధించేసి ధైర్యం కోసం ఈ వీడియో ఇస్తూ ఉన్నాను. ఐఎమ్ షూర్ మన దగ్గర లాక్డౌన్ పెట్టే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ మరణాలు వచ్చేసి మిగతా దేశాలతో పోల్చుకున్నసరి మన దగ్గర మరణాలు అన్నవి బై గాడ్స్ గ్రేస్ ఉండవని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నా. బట్ జాగ్రత్తలు అయితే పాటించండి, మంచి ఫుడ్ తీసుకోండి, అండ్ కొంచెం నామినల్ ఎక్సర్సైజ్లో ఉంటే చూస్తారా అటువంటివి చేసుకుంటూ ఉండండి, హాట్ వాటర్ తీసుకుంటూ ఉండండి. అన్నింటికి మించి మీలో ఉన్నటువంటి భయాలను వదిలేసేయండి. మిగతా దేశాలలో ఉన్న పరిస్థితులు వేరు, మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరు. మనం ఐఎమ్ షూర్ ఫుల్ సేఫ్ జోన్లోనే ఉన్నాం, బట్ జాగ్రత్తలు అయితే మంచిది.